హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం జాయింటీర్ ఫోర్ వీలర్కి ఇంజిను కచ్ ప్లేట్ అయ్యో జాయింట్ కాడ సీలు ఎక్కువ పోతున్నాయి ఫ్రెండ్స్. ఆ సీలు పోయి ఆ కచ్ ప్లేటు చూడండి, ఈ హౌజింగ్లోకి దిగేస్తున్నాయి, ఈ హౌజింగ్లోకి దిగేస్తున్నాయి. దిగినప్పుడు మనం క్లచ్చి భారం అంటే లోడ్ చేసినప్పుడు బ్లేడ్తో ఎక్కువ లోడ్ పట్టుకున్నప్పుడు వదిలేస్తుంటుంది. మన వీడియో దీని గురించి చూడండి ఫ్రెండ్స్. మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్ ఏందో మీ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏందో పెట్టండి, నేను రిప్లై చేస్తాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ట్రబుల్ ఏ విధంగా కనుక్కుంటామంటే చూడండి, ఈ క్లచ్చి అడ్జస్ట్మెంట్ అనేది ఇంకా ఉంది. ఈ అడ్జస్ట్మెంట్ ఉన్నే కానీ ప్లే కూడా ఉంది, మళ్ళీ ప్లే ఉన్నా కానీ క్లచ్చి ఒక్కోసారి వదిలేస్తుంది, బండి ఫ్రీగా తిరగటం లేదు. అందువల్ల ఈ ట్రబుల్ మనం కనుక్కున్నాము. ఎందువల్లంటే ఇంకోటి ఏంటంటే ఈ జాయింట్ కాడ చూడండి ఇంజన్ ఆయిల్ చెమ్మైంది. దాన్ని బట్టి కూడా మనం చూసి ఆ నట్ని డ్రై చేసాము. డ్రై చేసి ఈ ఆయిల్ అంతా లోపల ఉండేది వచ్చింది, అంటే ఈ కచ్చి ప్లేట్లో ఆల్రెడీ ఆయిల్లో నిమ్ముకొవి ఉంటాయి, అందువల్ల క్లచ్చి మనం పట్టుకోలేము ఫ్రెండ్స్. ఈ క్లచ్చి ప్లేట్లో ఇంజిన్ ఆయిల్లో నానిపోవడం వల్ల అప్పుడప్పుడు లోడ్ భారం పడినప్పుడు వదిలేస్తుంటుంది ఫ్రెండ్స్. ఇదే దీని గుద్దు చూసి మనం కనుక్కోవచ్చు. ఇది డ్రైవర్లకి ఓనర్లకి ఒక అవగాహన వస్తుందని వీడియో చేయడం జరిగింది. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాచ్ మై వీడియోస్. మీ ముందుకి మంచి వీడియో తీసి వచ్చానని భావిస్తున్నాను ఫ్రెండ్స్.